పంచభూతాలను మింగేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన బృందమని ఈ పనికిమాలనోడు మాట్లాడాడు నిన్న చంద్రబాబు నాయుడు ఈడంత దరిద్రుడు భారతదేశంలోనే ఎవ్వరు కూడా ఉండరు 9 సంవత్సరాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు అదే విధంగా కొత్త రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాలు వెలగబెట్టాడు ఏం చేశాడని నేను అడుగుతా ఉన్నా ఏ రోజైనా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చావా నువ్వు నీ కమ్మ సామ్రాజ్యాన్ని పక్కన పెట్టుకొని మీ వాళ్ళను పెంచి పోషించుకొని కోటీశ్వరులను చేసావే గాని పేదవాళ్ళు పేదవాళ్ళగానే ఉన్నారు నీ చుట్టూ ఉన్న కోటరీ మాత్రం ఎక్కడికో పడగెత్తారు కోట్లు సంపాదించుకున్నారు నువ్వు వైసీపీ గుండాల పార్టీ అంట ఎవరు చెప్తారు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్తాడు ఈడుకున్నంత మెంటలు భారతదేశ చరిత్రలోని ఎవరికి ఉండదు ఉదయం ఏం మాట్లాడతాడో మధ్యాహ్నం ఏం మాట్లాడతాడో సాయంత్రం ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు అది కూడా ఒక చరిత్రే కదా నాలుగు ఒక్కొక్కరితోనే ఏగలేక సస్తుంటే నాలుగు పెళ్ళిళ్ళు చేసుకొని నలుగురిని కట్టుకొని ఈయన మాట్లాడతాడు గుండాల పార్టీ అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పులు చూపించావు మమ్మల్ని చెప్పులతో కొడతానని అసలు ఒక్కటే నిన్ను సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ ప్రెస్ ద్వారా నువ్వు ఏం మాట్లాడావు వారాహి మీద చేరి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెడతానన్నావు నిన్నేం మాట్లాడావు నన్ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించండి అని చెప్పి నిన్న మాట్లాడావు అసలు జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశాడు రంగాన్ని చంపింది ఎవరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపు నాయకుడు మంచి నాయకుడు ప్రజల మనిషి రంగాను చంద్రబాబు చంపించాడు అదే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడే తప్ప తన స్వతహాగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకొని పోయి ఆయన ముఖ్యమంత్రి కావాలనేం కాదు ఇది వాళ్ళు ఆడే డ్రామాలలో ఒక నాటకం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు దగ్గర సూట్ కేసులు తీసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోనో లేకపోతే హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్లోనో చేర్పించాలి ప్రజల్లోకి వస్తే ఆ వారాహి దిగి ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారో నీకు అర్థమవుతుంది ఉదాహరణకు మేమే యాక్చువల్గా ఈ ప్రోగ్రాం పెట్టకముందు కూడా ఇంత ఫండ్స్ ప్రజలకు పార్టీలకు అతీతంగా అందున్నాయని మాకు కానీ మా వాలంటీర్స్కి కానీ మా సచివాలయ సిబ్బందికి కానీ మా అధికారులకు కానీ మా నాయకులకు కానీ తెలియదు ఈరోజు మేము గడప గడపకు పోతుంటే ఆనంద బాష్పాలతో ప్రజలు మా మనవడిచ్చాడు మా బిడ్డిచ్చాడు అయ్యానని చెప్పి సంతోషంగా చెప్తున్నారు ఇవన్నీ మీరు ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది ఏదో వారాహి ఎక్కువ బుల్లైన బహిరంగ సభల మీద మమ్మల్ని తిట్టడం ఈ ఆపండి మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని డ్రామాలు వేసినా ఈ రాష్ట్రంలో ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు కానీ ఆ రెండో పిచ్చోడు పవన్ కళ్యాణ్ కానీ ఎవ్వరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు కూడా పెరగలేరు ప్రజల ఆశీర్వాదం మా వాలంటీర్సు మా సచివాలయ సిబ్బంది మా నాయకులు మా కార్యకర్తలు మా అధికారులు అన్నిటికీ మించి ప్రజలు పైనున్న భగవంతుని ఆశీర్వాదం మా నాయకుడికి ఉంది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మరలా రెండవసారి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇది తిరుగులేదు భగవంతుడు కూడా రాసేశాడు మరలా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ముక్కోటి దేవతలు ఎంతమంది భగవంతులు ఉన్నారో అందరూ కూడా ఆశీర్వదించి మరలా ఆ బిడ్డను ఆ కుర్చీలో కూర్చోబెడతారు.